ఏమాత్రం కూడా పట్టించుకోకుండా యాజమాన్యం చర్చకు నిరాకరిస్తూ వచ్చింది. యాజమాన్యం చర్చకు నిరాకరిస్తే, యాజమాన్యమే సలహా ఇస్తే మీరు కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి కార్మిక శాఖ అధికారుల ద్వారా మీరు చెప్పినట్లయితే, మేము మీతో చెప్పినట్లయితే మేము వస్తామని చెప్పి ఆ రోజు మేనేజ్మెంట్ ప్రకటించింది. మే 15 మేనేజ్మెంట్ చెప్పినా చెప్పకపోయినా కార్మిక చట్టాలను అవకాశాలకు అనుగుణంగా వాస్తవానికి మనం లేబర్ డిపార్ట్మెంట్కి చర్చల కోసం లేబర్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ పారిశ్రామిక వివాదాల చట్టంలోనే అంశాలకు అనుగుణంగా పారిశ్రామిక వివాదాల చట్టంలో ఏదైతే ఒక ప్రొసీజర్ ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం సంయుక్త శక్తులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 సార్లు ఈ 9 నెలల కాలంలో చర్చలు జరిగినప్పటికీ ఈ చర్చలకి యాజమాన్యం హాజరు కాలేదు. ఆ రకంగా పారిశ్రామిక వివాదాల చట్టాన్ని యాజమాన్యం ఉల్లంఘించిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని యాజమాన్యం ఉల్లంఘిస్తే వాళ్ళకి సివిల్ కోర్టు ఇచ్చేట్టుగా సమన్స్ ఇచ్చి రప్పించే అధికారం లేబర్ అధికారి ఉన్నప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఉపయోగించకుండా చేతులు తిప్పుకునేటువంటి కార్యక్రమాన్ని లేబర్ డిపార్ట్మెంట్ చేస్తూ వచ్చింది. అదే సందర్భంలో లేబర్ డిపార్ట్మెంట్ ఈ రకంగా వ్యవహరిస్తున్న కారణంగా ప్రతిష్టంభన ఏర్పడి యాజమాన్యం మరొకవైపు ఫ్యాక్టరీలో అనేక రకాలైనటువంటి కక్ష చెల్లింపు చేయని వేధింపులు చేస్తున్న క్రమంలో కార్మికుల పెద్ద ఆందోళన లేచేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐఎఫ్టీ యూనియన్ నుంచి బయటకు రాగాలని యాజమాన్యం అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే పారిశ్రామిక హోదాల చట్టమే ధర్మాన్ని అనుమతించింది, నిరసనను అనుమతించింది. వాటికి ఏమంటే మరీ ముఖ్యంగా ఇంతకుముందు ఇదే కంపెనీలో అరబిందో ఫార్మా ఎంప్లాయీస్ ఏవైతే ఆందోళన చేశారో గేట్ దగ్గర ఆందోళన చేయవద్దు, గేట్ దగ్గర ఇన్వెంటర్ ఏదైతే ఆంక్షలు పెడుతున్నారో ఆంక్షలు పెడుతూ గతంలో కూడా అరబిందో ఫార్మా ఎంప్లాయీస్ సందర్భంగా టెంపరీ ఇంజక్షన్ ని ఇదే యాజమాన్యం తెచ్చుకుంది. ఆ టెంపరీ ఇంజక్షన్ ని ఇటీవల కాలంలో దాని మీద పర్మనెంట్ ఇంజక్షన్ కోసం యాజమాన్యం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కోర్టులో వాదోపవాదం జరిగిన తర్వాత స్వచ్ఛంగా యాజమాన్యం యొక్క నిజస్వరూపం బయటపడింది. యాజమాన్యం ఈ రోజు మనతో ఏ రకంగా అయితే చర్చించడమే నిరాకరిస్తుందో అదే పద్ధతిలో ఆ రోజు ఎంప్లాయీస్ యూనియన్ తో కూడా చర్చించడం నిరాకరించాలని యాజమాన్యం చెప్తుంది. మీకు పిటిషన్ ఇచ్చారంటే ఇచ్చామని చెప్తుంది, మరి మీరు చర్చించడానికి జరపలేదని చెప్తుంది, మరి కార్మికులు గేట్ దగ్గర ధర్నా చేసుకోవచ్చని చెప్తుంది, గేట్ దగ్గర కార్మికులు వాళ్ళ యొక్క నినాదాలు వేస్తుంది చెప్తుంది. ఇవన్నీ కోర్టు పరంగా యాజమాన్యం అంగీకరించిన నేపథ్యంలో మరి శ్రీకాకుళం జిల్లా కోర్టు వాళ్ళు ఏదైతే పర్మిట్ ఇంజక్షన్ కోసం అరవింద ఎంప్లాయీస్ యూనియన్ సందర్భంగా ఏదైతే పర్మిట్ ఇంజక్షన్ చేశారో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అరవింద కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల వేతన పొందడం కోసం మరి పోరాటం ప్రారంభమైంది. ఇలాంటి విషయాలు వ్యక్తి మనం అటు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పోలీస్ అధికారులకి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా ఇక్కడ యాజమాన్యం యొక్క వైఖరి ఈ రోజు పారిశ్రామిక అశాంతి ఏర్పడడానికి కారణంగా ఉంది. కాబట్టి పారిశ్రామిక అశాంతికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజు యాజమాన్యం చర్చలు రావడానికి సిద్ధపడలేదు, సంయుక్త చర్చలకు సిద్ధపడలేదు. సంయుక్త చర్చలకు వచ్చినట్లయితే ఈ పారిశ్రామిక అశాంతి అవసరం ఉండదు, ఈ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవసరం ఉండదు, ఈ అధికారులతో కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ పోలీసు సూత్రాలు పోలీసు అధికారుల సమక్షంలో కూడా డిఎస్పీ గారి సమక్షంలో చేయండి యాజమాన్యం ఒకరికి సందర్భంగా సెప్టెంబర్ 1, 2018 చెప్పినారు యాజమాన్యం సెప్టెంబర్ 10 జరిగేటువంటి చర్చలకు నేను హాజరవుతానని పోలీసు అధికారుల సమక్షంలో ప్రకటించింది. అయినప్పటికీ ఆ మాట ఉల్లంఘించి యాజమాన్యం అనేక రకాల తప్పుడు కేసులు విధించడంలో భాగంగా రేపు ఉపయోగంలో వారు గేటు ధర సందర్భంగా జరిగినటువంటి చిన్న వివాదం రాత చేసుకుని ఎస్ఎస్టీ యాక్ట్ కూడా బనాయించి ఆ రకంగా మరి ఆ ప్రజా పదోతరం చిత్రం జరుగుతున్న బరువు మరి ఆ కేసులు పెట్టి పదవుల పాటు నాయకత్వాన్ని జైల్లో బంధించిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఇలా పద్దెనిమిది కార్మిక అధికారులు గాని పోలీసు సూపర్ గాని జిల్లాధికారులు కూడా యాజమాన్య యొక్క చట్ట విరుద్ధాన్ని వివిధ చర్యల్ని అదుపు చేయలేని పరిస్థితిలో వారి యాజమాన్యం బరితెగించి 56 మందిని రోడ్డు మీద తీసేసిన పరిస్థితి. ఏ ఉద్యోగం అయినా తొలగించాలంటే యాజమాన్యం నోటీసు మాత్రం పంపుతుంది, నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ కనుక నడుస్తున్నటువంటి ఆరోపణలు ఒప్పుకోకపోతే డొమెస్టిక్ ఎంక్వైరీ జరిపించే బాధ్యత మరి యాజమాన్యం అనుకుంది. డొమెస్టిక్ ఎంక్వైరీ జరిపిన తర్వాత వాళ్ళు చేసే అప్పుడు మాత్రమే
కార్మికుల మీద కరింపు చర్యలు చేపట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ ఏమి పాటించకుండా ఏకపక్షంగా ఈరోజు పదహారు నుంచి 56 మంది కార్మికుల్ని విధులను చాపేసింది, కేసులు పరాయించింది, నేర్పాలు జరిగేందుకు ప్రయత్నం చేసింది కదా యాజమాన్యం. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో యాజమాన్యం రేపు కార్యకర్త అంతల్ని కాదాల్సిన సందర్భంలో ఎవరైనా ఎక్కడైనా ఊహించగలరా? సార్ కంటిన్యూలో నెలకి 6000 మాత్రం 7000 వస్తే ప్రతి వస్తుంది ఎవరైనా నమ్మగలరా? ఈరోజు ఏ కార్మిక కుటుంబం అయినా 6000 తరు 7000 తరు బతకగలిగే పరిస్థితి ఉందా అని మొత్తం సమాజం అంతా ఆలోచించాల్సింది అవసరం ఉంది. గత 15 పనిచేస్తాడు కార్మికుల రేట్లో మట్టి కట్టి ప్రధాని కోట్లు యాజమాన్య సంపద సంపాదిస్తా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరి న్యాయమైన వ్యతిరేకత కోసం అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలు ప్రభుత్వాలు మేము అర్జున్యులు వేతనమిస్తామని చెప్తా ఉన్నారు, అర్జున్యులు వేతన తగిలిస్తా ఉన్నారు. మరి మేము కూడా మేము దగ్గర కోరుతున్నాం.